టైటిల్స్ ఉన్నాయి, ఆయన యొక్క బిరుదులు ఉన్నాయి. ఆయన యొక్క టైటిల్స్ అనేటువంటివి ఆయన యొక్క బిరుదులతోటి శాసనాలు వేశాడు. మొట్టమొదటిసారిగా అశోక అనేటువంటి పేరుతోటి శాసనాన్ని ఎక్కడ గుర్తించారు? మస్కి శాసనంలో గుర్తించారు. ఏమని ఉంటుందండి, ఏమని ఉంటుంది? రాజరాజ అశోక. మరి మిగతా శాసనాల్లో దేవానాం ప్రియ అశోక అని ఉంటుంది, ప్రియదర్శి రాజా అశోక అని ఉంటుంది. దేవానాం ప్రియ ప్రియదర్శి రాజా ఎవరి టైటిల్స్? అశోకుని టైటిల్స్. దేవానాం ప్రియ కళింగ యుద్ధం అనేటువంటిది చేసి కళింగ యుద్ధంలో దాదాపు 100,000 మంది చనిపోయారు, 100,000 మంది గాయపడ్డారు. ఇంతటి రక్తపాతాన్ని చూసి దేవానాం ప్రియుడు బాధపడుతున్నాడు అని ఉంటుంది. అశోకుడు బాధపడుతున్నాడు అని ఉంటుంది. దేవానాం ప్రియ బాగా మిక్కిలి బాధపడుతున్నాడు అని ఉంటుంది. అంటే ఏంటిది దేవానాం ప్రియుడు అంటే ఎవరు? అశోక్. అంటే ఆయన పేరు లేదు, ఏమనుంది? టైటిల్ ఉంది. అంటే మొదట గుర్తించినటువంటి శాసనాల్లో ఆయన టైటిల్స్ ఉన్నాయి, కానీ మొదటిసారిగా అశోక అనే పేరుతో ఒక శాసనాన్ని గుర్తించారు. ఎక్కడ? అదే మస్కీ శాసనం అనేటువంటిది. అర్థమైందా నేను చెప్పేది? మస్కీ శాసనంలో అశోక అనేటువంటి పేరుని ఫస్ట్ టైం ఐడెంటిఫై చేయడం జరిగింది. అశోక అనే పేరుతో మొదటి శాసనాన్ని గుర్తించారు. ఎక్కడ అంటే మస్కీ. మొట్టమొదటిసారిగా అశోక అనేటువంటి పేరు ఏ శాసనంలో ఉంది? మస్కీ శాసనంలో. మస్కీ శాసనం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటివి? ఏరియాస్ అన్ని కూడా పిట్ బిల్డింగ్స్, భూగర్భ గృహాలకు సంబంధించినటువంటి ఏరియాస్. ఇది దేనికి సంబంధించింది? నవీన శిలాయుగానికి సంబంధించింది. అంటే అగ్రికల్చర్ అనేటువంటిది చేశాడు, ఉమ్మడి చక్రాన్ని ఆవిష్కరించాడు, వీల్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. దానితో పాటు భూగర్భ గృహాలు అనేటువంటివి, పిట్ డ్వెల్లింగ్స్ అనేటువంటివి కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది ఈ కాలంలో ఉండేటువంటి మనిషి. ఇది దేనికి సంబంధించింది? నవీన శిలాయుగానికి సంబంధించింది. నెక్స్ట్ సైడెటిక్ పెట్టుకుందాం, చాల్కోలిథిక్ పీరియడ్, తామ్ర శిలాయుగము. దీనికి సంబంధించి పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదండి, చిన్నదే తామ్ర శిలాయుగము. చాల్కోలిథిక్ పీరియడ్ తామ్ర శిలాయుగము. చాల్కోలిథిక్ పీరియడ్ తామ్ర శిలాయుగము. ఈ కాలంలో చాల్కో మీన్స్ తామ్ర, లిథిక్ మీన్స్ స్టోన్. అంటే ఈ కాలంలో మనిషి స్టోన్ ఎక్విప్మెంట్స్ తో పాటు కాపర్ ఎక్విప్మెంట్స్ కూడా వాడడం జరిగింది. అర్థమవుతుందని చెప్పేది, ఆల్రెడీ ప్రాచీన కాలం నుంచి ఏ ఎక్విప్మెంట్స్ వాడుతున్నాడు? రాతి పరికరాలు వాడుతున్నాడు. అంటే శిలాయుగంలో ఉన్నాడు, రాతి పరికరాలు వాడుతున్నాడు. మనిషి మొదటిసారిగా ఐడెంటిఫై చేసిన లోహం ఏంటి? రాగి. అందుకే రాగితో తయారు చేసిన పరికరాలు కూడా వాడుతున్నాడు. ఇలా రాగి పరికరాలని రాతి పరికరాలని వాడినటువంటి కాలాన్ని ఏమని పిలుస్తాం? తామ్ర శిలాయుగము, చాల్కోలిథిక్ పీరియడ్ అని పిలవడం జరిగింది. ఓకేనా? రాగి మరియు రాతి పరికరాలు వాడినటువంటి, ఆల్రెడీ ఈ స్టోన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, వీటితో పాటు కాపర్ తో మేడ్ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ కూడా వాడటం జరిగింది. ఇలా రాగి రాతి పరికరాలు ఉపయోగించినటువంటి కాలాన్ని చాల్కోలిథిక్ పీరియడ్ అని పిలుస్తాం. 3000 BC నుంచి 2500 BC వరకు ఉండేటువంటి కాలాన్ని చాల్కోలిథిక్ పీరియడ్ అని పిలుస్తాం. చాల్కోలిథిక్ పీరియడ్ అంటే అర్థం ఏంటండి? రాగి మరియు రాతి పరికరాలు ఉపయోగించినటువంటి కాలం. స్టోన్ ఇన్ ఎడిషన్ టు స్టోన్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్ ఎడిషన్ టు స్టోన్ ఎక్విప్మెంట్స్, హ్యూమన్ బీయింగ్స్ యూజ్డ్ కాపర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్సో, కాపర్ ఎక్విప్మెంట్స్ ఆల్సో ఇన్ చాల్కోలిథిక్ పీరియడ్. ఈ పీరియడ్ లో రాగి పరికరాలు రాతి పరికరాలు రెండు ఉపయోగించడం జరిగింది. మరి తామ్ర శిలాయుగానికి సంబంధించి రాతి పరికరాలతో పాటు రాగి పరికరాలు వాడాడు అని మనకు కొన్ని చోట్ల ఆధారాలు
జరిగింది. మరి తామ్రస్ రాయగానికి సంబంధించి ఆధారాలు దొరికినటువంటి ప్రాంతాలు ఏంటి, తామ్రస్ రాయగానికి సంబంధించినటువంటి సోర్సెస్ దొరికినటువంటి ప్రాంతాలు ఏంటి, ఎగ్జామ్ లో ఇవి కూడా ఇంపార్టెంట్. మరి ఈ చాల్కోలిథిక్ పీరియడ్ కు సంబంధించి సోర్సెస్ అనేటువంటివి దొరికినటువంటి ప్రాంతాలు ఫస్ట్ మధ్యప్రదేశ్ రాష్ట్రం చూద్దాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చాల్కోలిథిక్ పీరియడ్ కి సంబంధించి సోర్సెస్ దొరికినటువంటి ప్రాంతాలు కాయత, నవదతోలి, ఎరాన్, కాయత, నవదతోలి, ఎరాన్, ఈ మూడు ఏ రాష్ట్రంలో ఉంటివి, మధ్యప్రదేశ్. కాయత, నవదతోలి, ఎరాన్, గుర్తుపెట్టుకోండి ఎరాన్ని. మళ్ళీ ఒకసారి గుప్తుల దగ్గర వస్తుంది ఎరాన్ అనేటువంటిది, చాలా చాలా ఇంపార్టెంట్ ఎరాన్ అనేటువంటిది. సరే, కాయత, నవదతోలి, ఎరాన్, ఇవి మూడు ఏ రాష్ట్రంలో ఉంటివి, మధ్య. ఈ మూడు ప్రాంతాలు కూడా ఏ నాగరికతకి సంబంధించినవి, ఏ కాలానికి సంబంధించినవి, తామ్రశిలాయుగానికి సంబంధించినవి, కాయత, నవదతోలి, ఎరాన్ అనేటువంటి. నెక్స్ట్ మహారాష్ట్ర దగ్గరికి రండి. మహారాష్ట్ర దగ్గరికి జోర్వే ఇనాంగావ్, జోర్వే ఇనాంగావ్ అనేటువంటివి, జోర్వే ఇనాంగావ్ అనేటువంటివి మహారాష్ట్రకు సంబంధించినటువంటివి. నెక్స్ట్ రాజస్థాన్కు సంబంధించి, రాజస్థాన్కు సంబంధించి బగోర్ అనేటువంటిది, రాజస్థాన్కి సంబంధించి బగోర్ అనేటువంటిది, మధ్యప్రదేశ్కి సంబంధించి కాయత, నవదతోలి, ఎరా అనేటువంటిది, మహారాష్ట్రకు సంబంధించి జోర్వే, ఇనాంగావ్ అనేటువంటి ప్రాంతాలు, రాజస్థాన్కి సంబంధించి బగోర్ అనేటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా తామ్రశిలాయుగానికి సంబంధించినటువంటి సైట్లు, ఇవన్నీ కూడా రాగి పరికరాలు దొరికినటువంటి ప్రాంతాలు, తామ్రశిలాయుగానికి సంబంధించినటువంటి ప్రాంతాలు. మనిషి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం రాగి, తామ్రశిలాయుగము అంటే రాగి మరియు రాతి పరికరాలు ఉపయోగించినటువంటి కాలం తామ్రశిలాయుగము అనేటువంటిది. ఇది దేనికి సంబంధించింది అంటే చాల్కోలిథిక్ పీరియడ్. ఇది ఎక్కువ కాలం అంటే ఇది తామ్రశిలాయుగంలో అనగానే అంతకుముందు ఉన్నటువంటివే కంటిన్యూ అవుతున్నాయి, అంతకుముందు వచ్చినటువంటి డెవలప్మెంట్స్ కంటిన్యూ అవుతున్నాయి. అంటే వ్యవసాయం చేస్తున్నాడు, చక్రాన్ని ఆవిష్కరించుకున్నాడు, భూగర్భ గృహాలు కట్టుకున్నాడు, వాటన్నిటితో పాటు ఎడిషనల్ పే ఏం చేస్తున్నాడు, రాగి పరికరాలు వాడడం స్టార్ట్ చేశాడు. అందుకని కేవలం తామ్రశిలాయుగంలో ఒకటే పాయింట్ చెప్పుకున్నాం, రాగి పరికరాలు ఉపయోగించడం స్టార్ట్ చేశాడు. ఇంకా అభివృద్ధి చెందినటువంటి మనిషిలను, ఇతనికి సంబంధించిన ఆధారాలు దొరికినటువంటి ప్రాంతాలు. ఇది దేనికి సంబంధించింది, తామ్రశిలాయుగం అంటే ప్రీహిస్టారిక్ పీరియడ్ అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిందా లేదా. ప్రీహిస్టారిక్ పీరియడ్ అంటే ఎన్ని స్టేజెస్ అని చెప్పాను, 4. ఏంటి బాబు, ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్రశిలాయుగం. అయిపోయిందా, ప్రాచీన శిలాయుగం మనిషి యొక్క ప్రధాన వృత్తి, మధ్య శిలాయుగం అశ్వపోషణ, నవీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం మనిషి ఏ కాలంలో నివసించాడు, మధ్య శిలాయుగం నుంచి ఏ కాలంలోకి మారాడు, యుగంలోకి మారడం జరిగింది. ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన కాలంలో ఎక్కువ సైట్స్ బయటకు తీసిన వ్యక్తి రాబర్ట్ బ్రూస్ఫోర్డ్. ప్రీహిస్టారిక్ పీరియడ్ కి సంబంధించి ఫాదర్ లాగా ఎవరిని చెప్తాం, రాబర్ట్ బ్రూస్ఫోర్డ్. నవీన శిలాయుగంలో జరిగినటువంటి మార్పులని, ఆవిష్కరణలని నవీన శిలాయుగపు విప్లవాలుగా చెప్పినటువంటి వ్యక్తి, గార్డెన్ చైల్డ్ అనేటువంటి వ్యక్తి. రాగి పరికరాలు వాడినటువంటి కాలాన్ని ఏమన్నాం, చాల్కోలిథిక్ పీరియడ్. భారత ఉపఖండంలో మొదటిసారిగా వ్యవసాయం చేసింది మెహర్గఢ్ అనేటువంటి ప్రాంతంలో. పత్తిని మొదటిసారిగా పండించినటువంటి వాళ్ళు సింధు ప్రజలు. వరిని మొదటిసారిగా పండించినటువంటి వాళ్ళు కొల్దివా అనేటువంటి ప్రాంతం. కొల్దివా ఎక్కడుంది, ఉత్తర
దేశం ప్రపంచంలోనే మొదటిసారిగా కుండలు తయారు చేసిన ప్రాంతం చోపాని మండో అనేటువంటి ప్రాంతం. అదేవిధంగా భారతదేశంలో ఇళ్ల నిర్మాణం చేసినట్లు మొదటిసారిగా ఆధారం దొరికినటువంటి ప్రాంతం సరైన హరరాయ్. కుమార చక్రం వీర్యం ఆవిష్కరణ ఏ కాలంలో జరిగింది? నవీన శిలాయుగంలో జరిగింది. నవీన శిలాయుగం బూర్జహాం అనేటువంటి ప్రాంతం దేనికి ఫేమస్? భూగర్భ గృహాలకు ఫేమస్ ఈ బూర్జహాం అనేటువంటి ప్రాంతము. అదే భీంబెట్కా కేవ్స్ అనేటువంటి దేనికి ఫేమస్? పెయింటింగ్స్, చిత్రలేఖనం. చిత్రలేఖనం వేయడం ఏ కాలంలో స్టార్ట్ అయింది? మధ్య శిలాయుగంలో స్టార్ట్ అయింది. హోమో సేపియన్ మానవుడి ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? మధ్య శిలాయుగంలో జరిగింది. ఇది ఏ చాప్టర్ అండి? ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేటువంటిది. ఓకేనా, అర్థమైందా సరే? ప్రీ హిస్టారిక్ పీరియడ్ తర్వాత నెక్స్ట్ రెండో చాప్టర్ మెయిన్ హెడ్డింగ్ పెట్టుకుందాం. రెండో చాప్టర్ అండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. నెక్స్ట్ చాప్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్.